రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని మందడం జెడ్పీ పాఠశాలలో డిజిటల్ తరగతిని ఆయన ప్రారంభించారు. వర్చువల్ విధానంలో వివిధ రకాల పాఠాలను విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చొని విన్నారు. నెక్స్ట్ ఇంకొక యానిమేషన్ చూద్దాము. ఎస్, పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు, మీ ఇష్టమైన గేమ్ కదా. ఏ పేరుతో గమనించండి, చాలా మంది ఉన్నారు. 2D షేప్స్, 3D షేప్స్. 2D అన్ని లెఫ్ట్ సైడ్ రాశాము, 3D అన్ని రైట్ సైడ్ రాశాము. సాధారణ తరగతి గదికి వర్చువల్ తరగతి గదికి ఎలాంటి తేడాలు గమనించారంటూ విద్యార్థుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారికి స్వయంగా డిజిటల్ పాఠాలు బోధించారు. ఈ విధానానికి అనుసంధానమైన 20 పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. డిజిటల్ తరగతి గదులతో బోధన సులువవుతుందన్న ముఖ్యమంత్రి, నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారని చెప్పారు. దీనివల్ల క్లిష్టమైన అంశాలను సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. డిజిటల్ తరగతుల్లో విద్యార్థుల ఏకాగ్రత సైతం పెరుగుతుందని చెప్పారు. మీరు పరీక్ష రాయాలి, పరీక్ష రాసిన తర్వాత టీచర్ దిద్దాలి, దిద్దిన తర్వాత మార్కులు వేయాలి, మార్కులు వేసినా మీకు చెప్పాలి. ఇప్పుడేంటి, మీరు ఆన్సర్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, మళ్ళా పరీక్ష పెడతానే ఆన్సర్లు వచ్చేస్తాయి. మీకు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉంటారు, మా అబ్బాయి బాధపడ్డా అనుకుంటే వాళ్ళకు కూడా ఒక యాప్ ఇస్తాం, మీ మార్కులు వాళ్లే చూసుకుంటారు. మీకు ఇంకొక లాభం కూడా మీరు చూడండి, మామూలుగా టీచర్ చెప్తా ఉంటే మీకు ఆ అటెన్షన్ రాదు, ఇందులో మీకు క్యూరియాసిటీ వస్తుంది, అటెన్షన్ వస్తుంది, ఆలోచన ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటారు. ఏ రాష్ట్రంలో మారిగా చేయడం లేదు. పిల్లల అనుకూల కోసం, మీ అవసరాల కోసం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించాం. ఈరోజు నాకు చాలా సంతోషం, ఒక మంచి ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. నేను ఎందుకంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అన్ని మీకు అందుబాటులో పెట్టాలని, కాబట్టి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం, చాలా సంతోషం. మీతో పాటు మరోవైపు స్కూళ్లలో కూడా డిజిటల్ క్లాస్ రూముల వైపున ప్రభుత్వం పయనిస్తా ఉంది, దీనికోసం ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాడు నేడులో అమలయ్యే కొద్దీ 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ప్రతి క్లాస్ రూమ్లోనూ, ప్రతి సెక్షన్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ IFP అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను.